సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు. అందరూ కూడా ఇలాగే మీరు కాపులు కాస్తూ ఉన్నారు కదా, మీరు ఇక్కడ చూడవచ్చు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య వేధిస్తున్నారంటూ సచివాలయ ఉద్యోగులు రాత్రి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్గా నియమితులైన నల్లనయ్య వ్యవహార శైలి చాలా బాధాకరంగా అమానుషంగా ఉందన్నారు. ఈ నెల 5న పరిపాలనా కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మీకన్నా హిద్రాలే ఎక్కువగా డబ్బులు తీసుకువస్తారంటూ దుర్భాషలాడారన్నారు. సుమారు గంట పాటు ఆయన దూషణలకు భయపడి ఒక పరిపాలనా కార్యదర్శి స్పృహ కోల్పోతే కనీసం ఆసుపత్రికి తరలించకుండా కార్యాలయంలోనే నిర్బంధించి ఉండడం బాధాకరమన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పేసి అన్నారు. తాము ఒక ప్రభుత్వ ఉద్యోగులమేనని అరటి మమ్మల్ని ఇంత దారుణంగా ఇద్దరాల కన్నా దారుణంగా పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే మొత్తం అంతా ధర్నా చేయడం అయితే జరిగిందనమాట అక్కడ మొత్తం ఉద్యోగులందరూ కూడా. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కనీస వీవులు అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్.